ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ 5 ఒక దత్తపుత్రుడు ఒక చంద్రబాబు ఈ దుష్టు తదుష్టయం ఈ గజ దొంగల ముఠ రాష్ట్రాన్ని దోచుకో పంచుకో తినుకో డిపిటి అనే పద్ధతిలో రాష్ట్రాన్ని దోచేసేవారు అందుకే ఆ రోజు బటన్లు లేవు నొక్కే వాళ్ళు లేరు ప్రజలకు నేరుగా మంచి చేయాలి అని చేసే ఆలోచనలు లేరు వాళ్ళు చేస్తా ఉన్న ఎటువంటి దౌర్భాగ్యపు రాజకీయాలైనా కూడా ఎవ్వరు రాయరు ఎవ్వరు చూపరు ఎవ్వరు ప్రశ్నించేవారు కూడా లేరు అటువంటి రాజకీయాలతో ఈ రోజు యుద్ధం చేస్తా ఉన్నాం ఈ రోజు మీ బిడ్డ ఇటువంటి పత్రికలను నమ్ముకోలేదు ఇటువంటి టీవీ ఛానళ్లను నమ్ముకోలేదు దత్తపుత్రుడిని అంతకన్నా నమ్ముకోలేదు మీ బిడ్డ నమ్ముకుని ఎవరైనా ఉన్నారు అంటే దేవుడిని నమ్ముకుంటాడు ఆ తర్వాత మిమ్మల్ని నమ్ముకున్నాడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ బిడ్డకు పొత్తు ఎవరితో ఉంటుంది అంటే అది మీతోనే ఉంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ బిడ్డకు వీళ్ళ మాదిరిగా టీవీ ఛానళ్లు తోడుగా ఉండకపోవచ్చు మీ బిడ్డకు వీళ్ళ మాదిరిగా పేపర్లు అండగా ఉండకపోవచ్చు మీ బిడ్డకు వీళ్ళ మాదిరిగా దత్తపుత్రుడి లాంటి వాడు తోడు ఉండకపోవచ్చు కానీ మీ బిడ్డకు నిజాయితీ ఉందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ కూడా మీ బిడ్డ ఏదైతే చెబుతాడో అది చేసి చూపిస్తాడో అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆ రకంగానే ఎన్నికలప్పుడు ఎన్నికల మేనిఫెస్టో ఎన్నికల ప్రణాళికను రిలీజ్ చేశాం ఆ ఎన్నికల మేనిఫెస్టోను ఒక భగవద్గీత గాను ఒక ఖురాన్ గాను ఒక బైబిల్ గాను భావించాను అడుగు పెట్టినప్పటి నుంచి ఈ 3.5 సంవత్సర కాలంలో ప్రభుత్వంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి 98% హామీలను పూర్తిగా అమలు చేసిన తర్వాతనే ఈరోజు మీ బిడ్డ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా మీ ఇంటి గడప దగ్గరికి వచ్చి అక్క చెల్లెమ్మ ఈ మంచంతా కూడా మీకు జరిగిందా లేదా అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నారు అడుగుతూ మీ బిడ్డ ప్రభుత్వాన్ని దీవించమని మీ అందరి ఆశీస్సులు కూడా ఈరోజు తీసుకుంటా ఉన్నారు తేడా గమనించమని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా గతంలో ఎన్నికలప్పుడు మాటలిచ్చేవాళ్ళు ఇచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోను ఒక చెత్తబుట్టలో వేసేవాళ్ళు ఎవరు ప్రశ్నించేవారు లేరు ఎవరు ఇలా ఎందుకు చేశావని అడిగేవాడు లేడు చూపించేవాడు లేడు చివరికి రాసేవాడు లేడు అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు రాజకీయాల్లోకి మొట్టమొదటిసారిగా జవాబుదారితనం తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది మీ బిడ్డే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలాంటి మీ బిడ్డను ఇలాంటి మీ ప్రభుత్వాన్ని దేవుడు ఆశీర్వదించాలని మీ అందరి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ ఈ ప్రభుత్వానికి ఉండాలని ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఇక బటన్ నొక్కే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం ఇక చివరిగా కాసేపటి కిందట మీ ఎమ్మెల్యే నా సోదరుడు నవాజ్ మదనపల్లి సంబంధించి అభివృద్ధికి సంబంధించి కొన్ని కార్యక్రమాలను అడిగాడు ఇప్పటికే మదనపల్లి అభివృద్ధికి సంబంధించి మెడికల్ కాలేజ్ ఇప్పటికే శాంక్షన్ చేయడం జరిగింది ఈ మెడికల్ కాలేజీ కూడా
ఇప్పటికే గ్రౌండ్ బ్రేకింగ్ చేసుకునే దాని కోసం అన్ని అరేంజ్‌మెంట్స్ కూడా ఇప్పటికే అయిపోయాయి ఈ నెలలోనే పనులు కూడా ఇప్పటికే స్టార్ట్ అయిపోతా ఉన్నాయి అదే రకంగా అన్నమయ్య చిత్తూరు జిల్లాలో వాటర్ గ్రిడ్ కోసం అని చెప్పి ఎందుకంటే ఇక్కడ బోర్ వేస్తే నీళ్లు పడాలి అని అంటే 2000 అడుగులు లోతుకు పోతే గానీ నీళ్లు తాగడానికి నీళ్లు పడే పరిస్థితి లేదు కాబట్టి ఇటువంటి ఈ పరిస్థితిని మార్చాలి అని తపన తాపత్రయంతో సాగడానికి ఏ పొద్దు ఏ రోజు కూడా ఈ ప్రాంతానికి ఇబ్బంది రాకూడదు అని 1800